విద్యార్థిని కళాశాలలో ఓ విద్యార్థిని అబార్షన్ కేసును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను త్వరగా గుర్తించి డిఎన్ఏ టెస్ట్ కు పంపారు. ఈ కేసులో కళాశాల పాత్రను పోలీసులు తేల్చాల్సి ఉంది. ఒక విద్యార్థికి అబార్షన్ జరపడం అంత సాధ్యం కాదు, దీనిలో కళాశాల పాత్ర ఉందని స్పష్టమవుతోంది. నెల్లూరు ప్రియదర్శిని కళాశాలలో ఓ విద్యార్థిని మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తులో వేగం పెంచుకున్నారు. కళాశాల విద్యార్థిని మృతి చెందడం, దీనిపై ఒక కార్ డ్రైవర్ ని గుర్తించడం తెలిసిందే. అయితే ఈ కేసులో కొన్ని ట్విస్టులను పోలీసులు వెలికితీశారు. నవీన్ అనే ఓ విద్యార్థి కూడా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తన డిఎన్ఏ కూడా టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించినట్టు సమాచారం. పోలీసులు మొదట ప్రకటించిన విధంగానే కేసు దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాతనే ఈ కేసులో నిందితులు ఎవరన్న విషయం వెలికి తీయాల్సి ఉంటుంది. ఈ సంఘటనపై హ్యూమన్ రైట్స్ స్పందించింది. ఈ నేపథ్యంలోనే హ్యూమన్ రైట్స్ నేత ఒకరు జిల్లా ఎస్పీని కలిసి సంఘటనపై ఆరా తీశారు. 2-3 రోజుల్లో మృతురాలి కర్మకాండాలు పూర్తయిన అనంతరం తల్లిదండ్రులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ సంఘటన ఆ బాలిక ఒకటి వల్లే అయ్యే అవకాశాలు లేవని, ఖచ్చితంగా కళాశాల యాజమాన్యం ఎవరైనా డాక్టర్ని తీసుకుని వచ్చి విద్యార్థికి ఆపరేషన్ చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.